ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. అదే సమయంలో 4వ తరగతి చదువుతోన్న చిన్నారిని తల్లిదండ్రులు పాల ప్యాకెట్ కోసం బయటకు పంపారు. స్థానికంగా డ్రైనేజ్ పనులు చేపడుతోన్న జీహెచ్ఎంసీ మ్యాన్ హోల్ మూత తెరిచే ఉంచారు. నాలాలు ఉప్పొంగి ప్రవహించడం, మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచడంతో చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ అప్రమత్తంగా లేనది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఇంకొక 3 రోజులు కూడా మళ్ళీ వర్షాలు కురుస్తూనే ఉంటాయని చెప్పి అప్పటికే జీహెచ్ఎంసీ కావచ్చు, వాతావరణ శాఖ అలర్ట్ చేసినప్పటికీ. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదం నెలకొనగా గ్రేటర్ హైదరాబాద్ లో దుమారం రేపుతోంది. చిన్నారి నాలాలో పడి మృతి చెందడం జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమా? అంత వర్షం పడుతోన్న పాపను పాల ప్యాకెట్ కోసం పంపించిన తల్లిదండ్రుల తప్ప చిన్నారి మృతికి కారకులెవరు? అసలెవరిది పాపం అనేది చర్చనీయాంశంగా మారింది. అటు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ప్రతిపక్ష పార్టీలు, నగరవాసులు మండిపడుతున్నారు. కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నా జీహెచ్ఎంసీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చిన్నారి బలైపోయిందని ఆరోపిస్తున్నారు. వర్షంలో మ్యాన్ హోల్ తెరిచి ఉంచడం, వర్షాకాలం సమీపిస్తున్నా డ్రైనేజీ పనులు చేపట్టకపోవడం వల్లే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వీడటం లేదని విమర్శలుస్తున్నాయి. ఆ 8 సెంటీమీటర్స్ లో అంత హెవీ ఫ్లో లోపల ఆ పాప చూసుకోకుండా ఆ బాబుని సేవ్ చేయడానికి పోయి ఆ పాప దాంట్లో పడిపోయింది అనేసి మా ఆఫీసర్స్ చెప్తున్నారండి. కానీ వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇట్స్ చాలా బాధాకరం. మేము ఎవ్రీ స్టెప్ కూడా ఈ ఆఫీసర్స్తో కానివ్వండి, రెగ్యులర్గా జీహెచ్ఎంసీ కానివ్వండి, యాజ్ అ మేయర్ నేను కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, మా మినిస్టర్ గారు కేటీఆర్ గారు కానివ్వండి, ఇది రెగ్యులర్ సమావేశాలు చేస్తున్నా అంటే వీళ్ళతో మేము అంటే పరిశీలిస్తూనే ఉన్నాం. ఈ రోడ్స్ గురించి వాళ్ళకి మేము అధికారులకు చెప్తున్నాం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు, ఎక్కడన్నా ఇట్లాంటి రోడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఎట్లాంటి మన ప్రాబ్లమ్స్ చూస్తే ఇమీడియట్ గా మనం ఒక హజార్డస్ ఆర్ వర్క్ అండర్ ప్రోగ్రెస్ అన్నది బోర్డ్స్ పెట్టాలి. ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు మా ఆఫీసర్ జీహెచ్ఎంసీ వాళ్ళు పెట్టారు, వాళ్ళది బోర్డ్స్ వాళ్ళు అన్నారు, వాళ్ళు బ్యారికేడ్స్ అవి పెట్టారు. కానీ ఇక్కడ ఉన్న మీరు చూస్తున్నట్టయితే అంటే స్థానికులు చెప్తున్నారు, ఇది అధికారులు చెప్పే విషయం కాదు, స్థానికులు చెప్తున్నారు ఏంటంటే పెట్టారంట బ్యారికేడ్స్ అవన్నీ పెట్టారు. కానీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఏవైతే వీళ్ళు ఉన్నారో ఆ షాప్స్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా తీస్తున్నారు, ఎందుకంటే ఇదొకటి ట్రాఫిక్ బాగా ఫ్లో అయ్యేది రోడ్డు కాబట్టి వాళ్ళు తీసేస్తా ఉన్నారు. సార్ లాస్ట్ ఇది ఏంటంటే వాటర్ డిపార్ట్మెంట్ కూడా రోడ్డు ఇమీడియట్గా మేము వేసేయడానికి వీవేర్ రెడీ, కానీ వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి సడన్గా ఆపి ఇక్కడ మేము ఒక లైన్ వేయాలి, అందుకని మీరు ఒక 2 డేస్ ఆగాలి, 2 డేస్ అవ్వగానే మేము లైన్ వేస్తాము, లైన్ అయ్యంగానే మీరు రోడ్ వేసుకోండి అని జీహెచ్ఎంసీ వాళ్ళతో చెప్పారంట. సో దాని గురించి మేము ఆగవలసి వచ్చింది. లేకపోతే మేము రోడ్ తవ్వంగానే ఇమీడియట్గా లేయింగ్ ఆఫ్ ద రోడ్స్, మీకు తెలుసు సమ్మర్ లోపల మేము అన్ని ఇట్లాంటి వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేయాలి అనేసి మా ఉద్దేశం కూడా. సో అందుకని ఫాస్ట్గా ఎక్కడెక్కడ నాలా వర్క్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే రోడ్స్ వేయాలో ఇవన్నీ కూడా మేము తొందరలో ఈ సమ్మర్ అయిపోయే వరకు కూడా ఇవన్నీ అంటే పబ్లిక్కి ఇబ్బంది కాకుండా ఇవన్నీ వేయాలనేసి కూడా మా ఒక ఆలోచన. అదే ప్రకారంగా ఇప్పుడు సమ్మర్ పీక్ సమ్మర్ ఉంది కాబట్టి రోడ్ తవ్వడం జరిగింది. తవ్వాక వాళ్ళు వాటర్ డిపార్ట్మెంట్ వచ్చి చెప్పడం జరిగింది ఏంటంటే ఇట్లా లైన్ వేయాలి కాబట్టి మీరు వెయిట్ చేయాలి, 2 డేస్లో మేము కంప్లీట్ చేస్తాము, దాని తర్వాత మీరు రోడ్ లే చేసుకోవాలా, అంత లోపల ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత కానీ మాన్హోల్స్ దగ్గర హెచ్చరిక బోర్డులు పెట్టడం కానీ మాన్హోల్స్ పైన మూతలు పెట్టడం కానీ చేయలేదు. మాన్హోల్స్ తెరిచే ఉన్నాయి ఈ రోడ్లు. అది అందుకనే నేను మీరు ఇప్పుడు చూసారు మా ఆఫీసర్స్ తో కూడా నేను కూడా చాలా చాలా అప్సెట్ గా ఉన్నాను, ఎందుకంటే మేము పదే పదే ఇవాళ నేను కానివ్వండి, మా మినిస్టర్ గారు కానివ్వండి, ఇదే మా ఆఫీసర్స్ కి కూడా సూచించడం జరిగింది. అందుకనే నేను కూడా ఈరోజు అప్సెట్ ఎందుకున్నానంటే ఎక్కడ వాళ్ళు ఎందుకు వర్క్ అంటే ఇప్పుడు ఎక్కడైతే పని జరుగుతుందో ఎందుకు వాళ్ళు బోర్డులు పెట్టట్లేదు, ఎందుకు రెడ్ రిబ్బన్ కట్టట్లేదు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ వాళ్ళు పెట్టారు, పెట్టినాక కూడా షాప్స్ తీసేస్తుంటే అధికారులు అంటున్నారు మేము ఏం చేయగలుగుతాం మేడం, మేము రాగానే మా పైన అంటే వాళ్ళ పైన కొట్లాడడానికి రావడం కానివ్వండి, వాళ్ళది అంటే వాళ్ళ మాట వినకుండా వాళ్ళు వెళ్ళగానే వాళ్ళు పెట్టినంత సేఫ్ వాళ్ళు పెడుతున్నారు, పెట్టి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళు తీయడం జరుగుతుంది. వాటర్ స్టాగ్నర్ జరిగినప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఎక్కడ గుంతలు ఉన్నాయి ఏంటి అని చూసుకోవాల్సినటువంటిది ఉంటుంది కదా, నైట్ అలర్ట్ చేయాలి కదా. తప్పకుండా అండి, ఇది నైట్ మీకు తెలియదు, ఈవీడియం మా దగ్గర ఉన్న ఈవీడియం టీమ్ గానీ ఎవరైనా నేను పర్సనల్ గా నేను అందరికి కాల్ చేసి వర్షం పడుతుంది ఎక్కడ ఏ
సిచ్యువేషన్ ఎందుకంటే నేను ఫోన్ మీద కంటిన్యూస్ గా ఉంటాను, ఉండి ఎవ్రీ ఆఫీసర్ త్రూ తెలుసుకుంటూ ఉంటాను ఈ సిచ్యువేషన్ ఈ ఏరియాలో ఈ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే నేను నాన్ స్టాప్ ఫోన్ మీదనే ఉంటానండి. ఇది నాకు తెలంగాణ కూడా నేను హఠాత్తుగా రావాల్సి వచ్చింది, ఎందుకంటే యూజువల్లీ వాళ్ళు బోర్డు పెడతారు, ఇది రోడ్డు తవ్వారు కదా, ఇది అక్కడ ఎరోషన్ వచ్చింది, కానీ ఇది ముందే ఉన్న హోల్ కాదు అనేసి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇది ముందున్న హోల్ కాదు, ఈ హెవీ వర్షం వలన అది రోడ్డు స్ప్లిట్ అయింది అని చెప్తున్నారు. అదే చెప్తున్నానండి, ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, అధికారులని నేను మీరు చూశారు అధికారుల పైన నేను కొంచెం హాట్ గానే ఉన్నాను, నేను వాళ్ళని అడగడం జరిగింది, వాళ్ళు అన్నారు ఇది ఉన్న ఇది కాదు చిన్న ఒక హోల్ ఉండింది, కానీ వర్షం వల్ల హెవీ వర్షం వలన అది ఎరోషన్ అయ్యి పెద్దగా. అవునండి, ఇది రోడ్ అయ్యడానికి తొవ్వారు, మీరు చూస్తున్నారు ఇది కాంట్రాక్టర్ గానీ వర్క్ ఇన్స్పెక్టర్ గానీ ఎవరు ఇక్కడ అందుబాటులో లేరా, కేవలం అధికారులే చూసుకోవాలా, దీని మొత్తం కాంట్రాక్టర్ వీళ్ళు అసలు. అందుకే అండి నేనేం చెప్తున్నానంటే ఎవ్రీబడి ఇస్ రెస్పాన్సిబుల్. ఇవాళ తొవ్విన దగ్గర నుంచి రోడ్ వేసే వరకు అధికారులు కాంట్రాక్టర్లు వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా దేర్ రెస్పాన్సిబుల్. అందుకనే ఈ రోజు నేను అడుగుతున్నా రోడ్డు తొవ్వి ఇక్కడ వదిలేశారు సరే, ఎందుకంటే వాటర్ డిపార్ట్మెంట్ తో కొంచెం కోఆర్డినేషన్ టైం పట్టింది, ఒక 2 డేస్ టైం పట్టింది కాబట్టి దాని గురించే డీలే అయింది, లేకపోతే ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ రోడ్ లే చేయడానికి రెడీగా ఉండే. సో ఇది ఒక చిన్న కోఆర్డినేషన్ మూలాన ఈ ప్రాబ్లం జరిగింది. అండ్ కోఆర్డినేషన్ కూడా నేను అనను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నారు కోఆర్డినేషన్ అయ్యింది, వాళ్ళు కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు మేము వేస్తున్నాం 2 డేస్ లోపల వీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం, మీరు ఇమీడియట్ గా రోడ్ వేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ రెయిన్ పడ్డది, 4 రోజుల్లో మాన్సూన్ రాబోతుంది, ఇప్పటికి నాలాల పొడికెత్తి తప్పకుండా జరుగుతుంది రాము గారు, తప్పకుండా జరుగుతుంది. డీసిల్టింగ్ మాత్రం మేము 100% ఇది నేను అదే చెప్తున్నాను, మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ కూడా మేము ఆఫీసర్స్ తో కానివ్వండి కాంట్రాక్టర్స్ తో కానివ్వండి వీళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మేము రెగ్యులర్ గా డీసిల్టింగ్ జరిగేటట్టు మాత్రం.